నా పేరు రమాదేవి. నేను ఎలెక్స్ కంపెనీ నుంచి వర్క్ చేస్తున్నాను. మా 32 బ్రాంచ్. మా బ్రాంచ్ డైరెక్టర్ వచ్చి చంద్రకళ మేడం. మా జోలార్ డైరెక్టర్ వచ్చేసి ఆరుద్ర మేడం. నేను ఇప్పుడు పప్పు ఎలా చేయాలో కుక్కర్లో చేసి చూపిస్తాను. ఇదో పప్పు. ఒక గ్లాస్కు 2 గ్లాసుల వాటర్ వేసేసి కుక్కర్లో వేసేసుకోవాలి. ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టమాటోస్ వేసేసుకోవాలి. పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇందులోనే మనం అవన్నీ వేసేసుకొని సాల్ట్ కొంచెం పసుపు వేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు క్యాప్ పెట్టేసుకోవాలి. దీన్ని మనం కుక్కర్ క్యాప్ పెట్టే ముందు మనం ఇవి పాట్లు ఉంటాయి, ఈ పాట్లు మధ్యలోకి రాకుండా ఈ పాట్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడే పెట్టేసుకోవాలి. మనం కుక్కర్ ఇప్పుడు ఇట్లా స్ట్రేట్గా పెట్టుకోకుండా ఇక్కడ ఇట్లా క్రాస్ పెట్టేసేయాలి. దీన్ని పెట్టేసి మనం ఇట్లా ప్రెస్ చేసేసేయాలి. ఇక్కడ 1 నెంబర్ ఉంటుంది, ఇక్కడ 2 నెంబర్ వరకు వచ్చి ఉంచేసుకుంటే మనకు 10 మినిట్స్లో మనకు కుక్ అయిపోతుంది పప్పు. పప్పు అయిపోయింది, మనం చూసాము. ఇందులో రెడ్ బటన్ అనేది కుక్ అయ్యేటప్పుడు పైకి వచ్చేస్తుంది, కుక్ కంప్లీట్ అయినాక లోపలికి వెళ్ళిపోతుంది. మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం పప్పు ఎట్లా అయింది. చూడండి, వావ్ బాగా అయింది కదా. చూడండి ఎంత ఎంత మెత్తగా అయిపోయినదో. అంతే, మనం పోపు పెట్టుకోవడం అయిపోయింది, కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మనం దించేసుకుందాం. దించేసి పోపు చేసుకుందాం, టేస్ట్ చూద్దాం. వావ్ సూపర్ వచ్చింది.